అటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మనం నామకరణం చేసుకుని మరి ఎంతో పురోభివృద్ధిలో ముందుకు వెళుతున్నటువంటి సందర్భం. అప్ అండ్ డౌన్స్ వస్తాయి, రాజశేఖర రెడ్డి గారికి కూడా అప్ అండ్ డౌన్స్ వచ్చాయి, అయినా ధీరుడుగా పోరాడి పరిపాలనలోకి వచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారే మన స్ఫూర్తి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పథకాలను అమలు చేయటమే కాదు, మరింత ముందుగా ముందుకు తీసుకువెళ్ళవలసినటువంటి బాధ్యత కూడా తెలుగు రాష్ట్రాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భుజస్కంధాల మీద ఉన్నదనే విషయాన్ని మనం మర్చిపోవద్దని, ఆటుపోట్లను ధైర్యంగా ఎదుక్కొని ముందుకు సాగాలని మిమ్మల్ని అందరినీ జన్మదిన సందర్భంగా కోరుకుంటూ మరొక్కసారి రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని మీ అందరికీ హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన ముఖ్య అతిథి శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు దివంగత మహానేత మన ప్రియతమ నాయకులు